నా పేరు టోనీ. నేను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. చంపేశారు. మా అమ్మ నాన్నని చంపిన వాళ్ళని చంపాలన్న పగ నాతో పాటు పెరిగి పెద్దింది. అందుకే మా అమ్మ నాన్నని చంపిన వాళ్ళని అంతకంటే దారుణంగా చంపేశా. అప్పటి నుంచి చంపడం నా వృత్తిగా ఎంచుకున్నా. నాకు ఏ రోజు నేను చేసిన తప్పు అనిపించు, కానీ ఒకరోజు ఒక వ్యక్తిని కలిశాను. అతన్ని కలిశాక నా జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళాలి. హలో బాస్, చెప్పండి. ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ? పేరు తెలియదు కానీ ఫోటో వాట్సాప్లో పంపిస్తాను. ఈరోజు సరిగ్గా 1:30 లోపల బస్టాండ్కి వస్తాడు. పని పూర్తయిన తర్వాత ఫోన్ చేసి డబ్బులు పట్టుకెళ్ళి. ఓకే, డన్. పని పూర్తయ్యాక కలుద్దాం. త్వరగా రారా బాబు, చంపేస్తే ఓ పని అయిపోద్ది. ఎక్కడున్నారా బాబు? ఎస్ యూ పీ ఈ ఆర్ సూపర్. ఏం పేరు? నా పేరు నిశియాన. నీ పేరేంటి? సంపూ, సంపూర్ణేష్ బాబు పేరుతో ఉంది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నాను అన్న. అన్న నువ్వేం పని చేస్తూ ఉంటావు? సోషల్ సర్వీసెస్. అంటే? సమాజంలో ఉన్న చీడ పురుగుని చంపేస్తాను. సరే, కానీ మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నా, చనిపోయారు. యాక్సిడెంటా? కాదన్నా, ఎవరో డబ్బు కోసం చంపేశారు. వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. నా దగ్గర గన్ ఉంది, కాల్చి చంపేద్దాం. వద్దన్నా. ఎందుకు వద్దురా? మీ అమ్మ నాన్న చంపిన వాళ్ళని చంపాలని కోపం లేదా? చంపేయాలంత కోపం ఉందన్నా. మరి ఇంకెందుకురా, వెళ్దాం పద, చంపేద్దాం. ఇప్పుడు చంపితే నన్ను అంతా కూడా ఉండాలన్నా. అదే నేను బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యి అప్పుడు చంపితే నా వృత్తికి న్యాయం చేసిన అవుతానన్నా. అప్పుడు నా పగ తీరుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. సరే అన్నా, నా బస్సు వచ్చింది, నేను వెళ్ళాలి. అన్నా, నేను ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. అన్నం ప్లేట్లో ఉంటే ఆహారం అంటారు, అదే చెత్తగుండీలో ఉంటే వ్యర్థం అంటారు. నిజానికి రెండు ఒకటే, కానీ అవి ఉన్న స్థానం వేరు. మనం ఉండే స్థానం, మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. జీవితంలో మంచి చెడు అని రెండుంటాయి. త్వరగా పైకి రావాలని చెడు నుంచుకుంటే అంతే త్వరగా కింద పడిపోతాం. దెబ్బ కొంచెం గట్టిగా తగులుతుంది. ఏ పని చేసినా దాంట్లో కొంచెం మంచి ఉండేలాగా చూడండి. ఇట్లు మీ క్రాంతి. జై హింద్.